బీదర్ ఇది ఒక చారిత్రాత్మక పురాతనమైన నగరం. మన హైదరాబాద్కి 135 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రం ఉత్తర భాగాన ఉంది. క్రీస్తుపూర్వం ఈ నగరాన్ని శాతవాహనులు పరిపాలించేవారు. ఆ తర్వాత ఈ నగరం క్రీస్తు శకం 753లో రాష్ట్ర కూటుల చేతుల్లోకి వెళ్ళింది. బీదర్ కోట కర్ణాటకలోని ఉత్తర భాగంలో ఉన్న బీదర్ నగరంలో ఉంది. ఈ ప్రాంతం పీఠభూమి ప్రాంతం. 1427లో బహమని రాజవంశపు సుల్తాను అయిన సుల్తాన్ అలావుద్దీన్ బహమన్ తన రాజధానిగా గుల్బర్గా నుండి బీదర్కు తరలించారు. ఆ కాలంలోనే ఈ కోటను మరికొన్ని మహమ్మదీయ నిర్మాణాలను నిర్మించారు. ఇక్కడ దగ్గర 30 నిర్మాణాలున్నాయి. బీదర్ కోట మిస్టరీ. ఇక్కడ నగరానికి, జిల్లాకు, కోటకు ఒకటే పేరు, బీదర్. 22 మైళ్ళ పొడవు, అత్యధికంగా 12 మైళ్ళ వెడల్పు కలిగిన పీఠభూమికి ఒక మూలాన ఈ నగరం మరియు కోట ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం 12 చదరపు మైళ్ళు. ప్రాచీన కళ్యాణి చాణిక్యుల రాజధాని కళ్యాణి బీదర్కు పశ్చిమంగా 40 మైళ్ళ దూరంలో ఉంది. బీదర్ నగరం జిల్లాలోని నగర పరిసర ప్రాంతాలు కారంజ నది ద్వారా నీళ్ల అవసరాన్ని తీర్చుకుంటాయి. ఈ కారంజ నది మంజీరా నదికి ఉపనది. ఇక్కడి వాతావరణం సంవత్సరం పొడుగునా ఆహ్లాదకరంగా, అనుకూలంగా ఉంటుంది. ఏప్రిల్ మే నెలల్లో కూడా అనుకోని వర్షాలు కురిసి ఈ ప్రదేశం చల్లబడుతుంది. జూన్ మొదట్లో నైరుతి ఋతుపవనాలు ఈ ప్రాంతాన్ని చేరి మరింత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. చలికాలంలో కూడా ఈ ప్రాంతపు వాతావరణం బాగుంటుంది. ప్రస్తుత బీదర్ కోటను కట్టించింది బాహమని సుల్తాన్ అలావుద్దీన్ బాహ్మన్ అని. అతడు 1427లో తన రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు తరలించినప్పుడు కట్టించాడని చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశం మెరుగైన వాతావరణం, సారవంతమైన భూమి కలిగి ఉండటమే ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఈ ప్రదేశంలో దృఢమైన చిన్నదైన ఒక కోట ఉందని 1322లో జరిగిన మొదటి ముస్లిం దండయాత్రకు సంబంధించి రాజకుమారుడు ఉలుగ్ ఖాన్ ద్వారా తుగ్లక్ సామ్రాజ్యం కిందకు వచ్చిందని ఆధారాలు ఉన్నాయి. బహుమని సామ్రాజ్యం స్థిరపడ్డాక 1347లో బీదర్ సుల్తాన్ అలావుద్దీన్ బహుమాన్ షా బహామని పాలనలోకి వచ్చింది. మొదటి అహ్మద్ షా పాలనలో బీదర్ బహామని సామ్రాజ్యపు రాజధాని అయితే పాత కోట స్థానంలో కొత్త కోటతో పాటు మద్రాసాలు, మసీదులు, మహాళ్ళు, రాజభవనాలు, తోటలు నిర్మింపబడ్డాయి. బీదర్ చరిత్రలో చెప్పుకోదగ్గ వ్యక్తి 1466లో ప్రధానమంత్రిగా పనిచేసిన మహ్మద్ గవాన్. క్రీస్తు శకం 1656లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆక్రమించుకునేంత వరకు ఈ కోట భారత్ షాహీ సామ్రాజ్యం ఆధీనంలో ఉంది. 1724లో బీదర్ నిజాము నవాబులైన అసఫ్ జాహీల అదుపులోకి వచ్చింది. బీజాపూర్ సామ్రాజ్యంలో 1619-20లలో చేర్చబడి 1657లో మొఘల్ రాజప్రతినిధిత్వం కిందకు వచ్చి 1686 నాటికి మొఘల్ సామ్రాజ్యంలో భాగమైంది. 1751 నుండి 1762 మధ్య అసఫ్ జా మూడవ కుమారుడైన నవాబ్ సయ్యిద్ మహమ్మద్ ఖాన్ అసఫ్ ఉద్దౌలా బీదర్ కోట నుండి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. తన తమ్ముడు మూడవ మీర్ నిజాం అలీఖాన్ అసఫ్ జా ఇతన్ని కోటలో బంధించి 16 సెప్టెంబర్ 1763లో హత్య చేయించే వరకు అతని పాలన కొనసాగింది. బీదర్కు పాత పేరిన మహమూదాబాద్ కూడా ఇతని స్మృతిలోనే పెట్టబడింది. ఆ విధంగా బహామని రాజులు గుల్బర్గా నుండి 1347-1424 మధ్యకాలంలో 1424 నుండి రాజ్యం సమాప్తి చెందే వరకు బీదర్ నుండి పరిపాలన సాగించారు. ఆ పైన సామ్రాజ్యం 5 ముక్కలైంది. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బేరార్ ప్రాంతాలుగా సామ్రాజ్యం విడిపోయింది. భారత స్వాతంత్ర్యం తర్వాత 1956లో బీదర్ మైసూర్లో భాగమైంది. బీదర్ రైలు, రోడ్డు, విమానయానం ద్వారా మంచి అనుసంధానం కలిగి ఉంది. బీదర్ బెంగళూరుకు ఉత్తరాన 740 కిలోమీటర్స్ దూరంలో, గుల్బర్గాకు ఈశాన్యంగా 116 కిలోమీటర్స్ దూరంలో, హైదరాబాద్కు జాతీయ రహదారి 9 మీద 130 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అతి చేరువలో ఉన్న సామాన్య విమానాశ్రయం హైదరాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. బీదర్ ఎయిర్పోర్ట్ ఉన్నప్పటికీ ఇది భారత వాయుదళానికి సంబంధించింది. ప్రముఖులు ఈ విమానాశ్రయాన్ని వాడతారు. బీదర్ కోట హైదరాబాద్కు 115 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.